రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ రైస్ అందాలని అందకుండా కొంతమంది దళారులు రైస్ ని పక్కదారి మళ్లించే ప్రయత్నం చేస్తే తమకు తెలియజేయాలని ఖమ్మం జిల్లా పౌర సరఫరాల జిల్లా అధికారి బి రాజేందర్ తెలిపారు. రేషన్ సరుకు అక్రమ రవాణా చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా కార్డు లేని ప్రతి ఒక్కరూ కొత్తగా అప్లై చేసుకోవాలని, తెల్ల రేషన్ కార్డు లేకపోతే బెనిఫిట్స్ కోల్పోతారని అన్నారు. లబ్ధిదారులకు ఓటీపీలు సమస్యలను డీలర్స్ వివరంగా తెలియజేయాలని కోరారు. ఖమ్మం జిల్లా పౌర సరఫరాల అధికారి కస్టమర్ పేరు సార్ రాజేంద్ర. రాజేంద్ర గారితో 99 న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫ్తో ముఖాముఖి సార్. మీరు అంటే మీకు వచ్చిన అంటే సివిల్ సప్లై నుంచి వచ్చే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎఫ్సి నుంచి వచ్చే రైస్ని ప్రతి లబ్ధిదారికి ఖచ్చితంగా మీరు చేకూర్చాలి అంటే చెందాలి. దాని విషయంలో కొంతమంది కొన్ని అడ్డంగా అవి వేరే ప్రైవేటుగా వెళ్ళే వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. దాని పర్పస్లో మీరు గవర్నమెంట్ అంటే మీరు అది ఒక అధికారిగా జిల్లాధికారిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు మనకు మన జిల్లాలో మొత్తం 416,238 కార్డు హోల్డర్స్ ఉన్నాయి రీసెంట్గా ఇచ్చిన కానీ. ఏదైతే మనకు కార్డు హోల్డర్స్ బయోమెట్రిక్ మన బయోమెట్రిక్ అంటే కరోనా ఉందని కమిషన్ గారు స్టాప్ చేశారు టెంపరీగా. ఓటీపీ ద్వారా మరియు ఐడీ ద్వారా కమ్యూనికేషన్ ఇచ్చి రేషన్ కార్డు హోల్డర్ తీసుకుంటున్నారు. రెండు విధాలుగా రేషన్ కార్డు హోల్డర్స్ రైస్ తీసుకుంటున్నారు. రైస్ తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే మీకు డీలర్స్ కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి వస్తే మేము వాళ్ళ మీద రైడ్స్ చేసి షాప్ ఇన్స్పెక్షన్ చేసి కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏమన్నా పీడిఎస్ డైవర్షన్ కానీ ఏదైనా ఉంటే కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా డీటెయిల్ కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెళ్ళి అది చెక్ చేసి అది చేస్తాం. రీసెంట్గా 3 డేస్ బ్యాక్ ఒడిపాలెంలో ఒక 4 వెహికల్స్ పట్టుకున్నామండి. 4 వెహికల్స్ పట్టి అవి 6 ఏకేసు 2 ఏకేసు సేవ్ చేసినాం. అదేవిధంగా మన కల్లూరులో కూడా సేమ్ అదే నైట్ 250 క్వింటాల పీడిఎస్ 45 లారీ అది కూడా దాన్ని కూడా స్టాప్ చేసి సెర్చ్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవని చెప్పి 6 ఏకేసు కానీ 2 ఏకేసు కానీ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఫర్దర్గా అంటే మీకు ఏమన్నా అదంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటేనే మీరు దాన్ని చేయగలుగుతారు అంటే తెలియ ఇప్పుడు కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరైతే మాకు ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో. ఓకే, మీరు రండి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి అంటారు. ఇదే అక్కడికి వెళ్తా ఉండాలి, మాకు అటెన్షన్ డైవర్షన్ చేసి దానికి వేరే డైరెక్షన్లో కాల్ చేస్తారు. అట్లా కూడా మాకు చాలా ఇన్సిడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిల్లా కానీ ఏదో కల్లాడని చెప్తారు, మేము అక్కడ తీరా వెళ్ళే వరకు అక్కడ ఏముండదు, దానికి వేరే గనులు వేస్తారు. అటువంటి కొంచెం ఎవరైతే మా గతంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు రిలేబుల్ అనిపిస్తే అప్పుడు మా డీటెయిల్తో ఏ అర్థరాత్రైనా ఎప్పుడైనా పోయి మేము చెక్ చేస్తాం. మరి అలా మీరు ఫేక్గా అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల మిమ్మల్ని రిస్క్ చేస్తారు కదా, తర్వాత మీరు వాళ్ళ మీద ఎలాంటి మీరు ఇన్ఫర్మేషన్ మీద ఇప్పుడే వేస్తారంటే వెళ్తాం మేము. వెళ్ళిన తర్వాత